హాయ్, వెల్కమ్ టు అలా మీడియా. విరూపాక్ష బంపర్ హిట్ కొట్టింది. ఊహించని రీతిలో సినిమా విజయం సాధించడంతో చిత్ర బృందం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. ఈ సినిమా హిట్ తో డైరెక్టర్ కార్తిక్ దండు పేరు మారుమోగిపోతోంది. కొత్త డైరెక్టర్ అయినా ఎక్కడ తడబడకుండా అతను తీసిన సినిమా విధానానికి అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చినప్పటి నుంచి ఈ డైరెక్టర్ కార్తిక్ సుకుమార్ కి శిష్యుడు అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని తాజాగా తెలిసింది. కార్తిక్ దండు తన మొదటి సినిమా బంబోలేనాథ్ తో దర్శకుడు అయ్యారు. అయితే ఈ సినిమా ఊహించినంత హిట్ కాలేదు. దీంతో ఈ విరూపాక్ష కథ రాసుకుని దానికోసం ప్రొడ్యూసర్ల వెంట తిరుగుతున్నాడట. ఆ సమయంలో ఓ నిర్మాత దొరికితే అతనికి కథ వివరించాడు. ఆ నిర్మాత కాస్త డైరెక్టర్ సుకుమార్ కి స్నేహితుడట. దీంతో ఈ కథ సుకుమార్ దగ్గరకు చేరింది. కథ విని ఇంప్రెస్ అయిన సుకుమార్ స్క్రిప్ట్ రాయటానికి సహాయం చేశాడు. అలానే నిర్మాణంలోనూ భాగమయ్యాడు. సినిమాలోని కొన్ని ట్విస్ట్లకు సలహా సుకుమార్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుకుమార్ కీలక సలహాలు ఈ సినిమాకి బాగా ప్లస్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి సుకుమార్ సహాయంతో కార్తిక్ దండు హిట్ కొట్టేశాడు.